రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవా, స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఉదయకాల సమయం నుంచి ఈ రాత్రి వరకు కూడా మమ్మల్ని ప్రేమించి మీ కృప చూపి రక్షించి ఆదరించి సజీవ లెక్కల్లో ఈ రాత్రిని మమ్మల్ని ఈ విధంగా నిలవబెట్టినందుకు స్తోత్రాలు. మరొకసారి మీ సన్నిధిన చేరి ప్రార్థించుకునే విధమైన యోగ్యత కలగజేసినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అవును ప్రభువా, మీ తోడు లేకపోతే, మీ సహాయము లేకపోతే ఈరోజు ఈ లోకంలో జీవించలేము, క్షేమముగా ఉండలేము తండ్రి. మా ప్రయాణాల్లో మాకు క్షేమాన్ని దయచేశారు తండ్రి. మా పనుల్లో మాకు సమృద్ధిని వృద్ధిని కలగజేశారు తండ్రి. ప్రతి అవసరతను తీర్చారు నాయనా. స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభువా. అయా, మరొకసారి మా కుటుంబాన్ని విధంగా చూసుకుని ఆనందించగలిగిన భాగ్యమును మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేసినందుకు కోట్లాది కోట్ల కృతజ్ఞతలు వందనాలు చెల్లించుకుంటున్నాము. యెషయా గ్రంథం 30:15 మీరు ఊహరకుండి నమ్ముకునుట వలన మీకు బలము కలుగును అంటున్నారు. అవును ప్రభువా, ఈ రోజున మా సొంత ప్రయత్నాలు కాదు, మా సొంత ఆలోచనలు కాదు, మా సొంత తెలివితేటలు కాదు నాయన, కేవలము నాయన మేము మిమ్మల్ని నమ్ముకోవడం వలన మీరే మా జీవితంలో కార్యం చేస్తారనే విశ్వాసముతో నెమ్మది కలిగి జీవించడం వలన మీ యొక్క కార్యాలు మాకు కనపరుస్తారంటున్నారు తండ్రి. మాకు బలం కలుగుతుందంటున్నారు నాయన. ప్రతి సమస్యను చేయిస్తామంటున్నారు ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. ఎవరైతే ఒకవేళ ఈ రాత్రిన అటువంటి బలహీనతలు కలిగి ఉన్నారో, అయ్యా వారిలో బలాన్ని దయచేయండి, వారి సమస్యలను ఎదుర్కోవడానికి కావలసిన శక్తిని వారిలో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డని వారికున్న సమస్యల్లో నుంచి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. థ్యాంక్ యూ లార్డ్. నాయనా, ఎవరైతే బిడ్డలు ఈ రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో, బిడ్డలను మీ చేతికి అప్పగిస్తున్నాం నాయన. బిడ్డలకు మీరు తోడై ఉండండి, క్షేమాన్ని దయచేయండి, ప్రతి అవసరతను మీ యొక్క మహిమైశ్వరులు వారికి తీర్చమని, మీ చిత్తానుసారంగా వారి జీవితాల్లో అద్భుత కార్యాలు చేయమని బ్రతిమాలుకుంటున్నాము నాయన. అయా, అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను కూడా దర్శించండి ప్రభువా. ఎటువంటి బలహీనతతో బాధపడుతున్నారో, ఎటువంటి అయా శారీరక సమస్యలు వారికి ఉన్నాయో నాయనా, వాటిల్లో నుంచి విడుదల దయచేయండి. వ్యాధుల నుంచి, రోగముల నుంచి, అయా వారికి ఉన్న ప్రతి డిప్రెషన్ నుంచి, అపవాది క్రియల నుంచి నజరైడ్ అనే సున్నాములో విడుదల దయచేయండి. థ్యాంక్ యూ లార్డ్. అయా ప్రార్థిస్తున్నాం అప్పులనే ఆ ఊబిలో నుంచి ప్రతి బిడ్డను బయటికి లేవనెత్తండి. అయా చాలి చాలనటువంటి జీతముతో, నష్టపోతున్న బిజినెస్లతో అయా ఎంతోమంది బిడ్డలు కృంగిపోతున్నారు. తండ్రి వారి యొక్క కష్టార్జితమును ఆశీర్వదించి బిడ్డలను అయా సమృద్ధిలోకి, అభివృద్ధిలోకి నడిపించమని ప్రార్థిస్తున్నాము. నాయనా, ఎవరైతే నాయన గృహాలు కట్టుకుంటున్నారో వారికి ప్రతి అవసరతను దయచేయండి. ఎవరైతే ప్రభువా వివాహాల కోసం మొరబెడుతున్నారో, అయా వారి వివాహము మీ చిత్తానుసారముగా జరిగించమని ప్రార్థిస్తున్నాం. అయా గర్భఫలం లేని ప్రతి బిడ్డను కూడా దర్శించండి నాయన, వారి లోపాలను సవరించండి ప్రభువా. బిడ్డలకు సంతానమును దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము. అయా కోర్టు కేసుల్లో, ల్యాండ్ ఇష్యూస్లో చిక్కుబడ్డారు, మానసికంగా కృంగిపోతున్నారు తండ్రి. ఆ కోర్టు కేసుల నుంచి విడుదల దయచేయండి తండ్రి. మారు మనసు లేని కుటుంబ సభ్యుల గురించి ప్రార్థిస్తుండగా నాయన, బిడ్డలకు మారు మనసు కలగచేయండి. తాగుడు వ్యసనాల నుంచి, వ్యభిచార వ్యసనాల నుంచి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అశాంతికరమైన కుటుంబమును శాంతితోనూ సమాధానంతోనూ నింపండి. తల్లిదండ్రుల మాట వినేటటువంటి బిడ్డలుగా వారిని మార్చండి ప్రభువా. నాయనా, ఎవరైతే లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, సొంత గృహాల కొరకు అప్లై చేసుకుని ఉన్నారో, అవి వారికి రావడానికి కృప చూపించండి. వివిధ దేశాలు వెళ్ళాలని ఆలోచన చేస్తుండగా, చదువుల నిమిత్తం, ఉద్యోగాల నిమిత్తం అయా అప్లై చేసుకుని ఉంటుండగా, వాటిల్లో మీరు సహాయము దయచేయండి. నాయనా, పలు దేశాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీ యొక్క క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారికి, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరే తోడయుండి కాచి కాపాడమని ప్రభు. ఆ బిడ్డలు చేస్తున్న ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా ప్రతి బిడ్డకు తండ్రి సఫలత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. అయా ఇంకెటువంటి సమస్యల్లో ఉన్న వాటిల్లో నుంచి బిడ్డకు విడుదల అనుగ్రహించమని నాయన, ఈ రాత్రిన మా దేశాన్ని, మా దేశ ప్రజలను, దేశ సైనికులందరినీ కూడా
భద్రపరిచి కాచి కాపాడమని. నాయన మా గృహాల చుట్టూ కూడా మీ యొక్క అగ్ని కంచ రక్షణ కవచము దయచేయమని. మంచి నిద్రతో ప్రతి బిడ్డను ఈ రాత్రికాల సమయంలో సంతృప్తిపరచమని. అపవాది క్రియలు, దొంగలు, శత్రువులు ఎవ్వరు కూడా వారిని ముట్టకుండా మీ కృపలో భద్రపరచుకోండి నాయన. అయ్యా, ఎవరైతే నిద్రలేమి సమస్యలతో ఉన్నారో, ఎవరైతే పీడకల సమస్యలతో ఉన్నారో వారికి విడుదల దయచేయండి ప్రభువా. ప్రతి బిడ్డకు కంటి నిండను సుఖవంతమైన నిద్రను అనుగ్రహించమని. తండ్రి, మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్ని మీ సన్నిధిన మేమందరము సజీవులుగా చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని గణపరచుటకు మరొక అవకాశం అనుగ్రహించమని ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థనను అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.